హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. షాకింగ్ నిజం బయటకు వచ్చింది. విశాఖ ఉసురు తీసిన ఎల్జీ ఫార్మర్స్ పాపం బద్దలైంది. ప్రమాదకర రసాయనాలతో ఉత్పత్తులు తయారు చేసే ఎల్జీ ఫార్మర్స్ సంస్థకు మొదటి నుంచి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు లేవన్న విషయం బయటకు వచ్చింది. పెట్రోల్ కెమికల్స్ వాటి అనుబంధ పరిశ్రమలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు అవసరమని 2006లో నిబంధనలు తీసుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని ఎల్జీ ఫార్మర్స్ పట్టించుకోలేదు. చట్టాన్ని అమలు చేయవలసిన అధికారులు ఊరకుండిపోయారు. దీంతో ఎవరికి పట్టనట్లుగా ఉండిపోయింది. వాస్తవానికి 2009లో పీసీపీ బోర్డు సమావేశం నిర్వహించినప్పుడు ఎల్జీ ఫార్మర్స్ కు అనుమతులు లేవని, అయినా అది నడుస్తున్న విషయాన్ని అధికారులు బోర్డు మినిట్స్ లో రాసిన టెక్నికల్ టీమ్ దాన్ని పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇదొక్కటే కాదు, ఎల్జీ ఫార్మర్స్ లో ప్రమాణాన్ని గాలికి వదిలేస్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. కంపెనీలో తరచూ తనిఖీలు నిర్వహించి లోపాల్ని సవరించవలసిన అధికారులకు అలాంటివేమీ పట్టలేదని చెప్తున్నారు. 2016 నుంచి 2019 డిసెంబర్ మధ్యకాలంలో సేఫ్టీ ఆడిట్ జరగలేదన్నారు. 3 ఏళ్ళు అధికారులు తనిఖీలకు వెళ్లకున్నా ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేయకపోవటం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతుంది. ఇన్ని నిర్లక్ష్యాలకు కారణమేమిటి, ఎవరు దేనికి బాధ్యులు అన్న ప్రశ్న వేస్తే మౌనమే సమాధానంగా ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యమే అమాయకుల ప్రాణాలు పోయేలా చేస్తుందన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.